రాహుల్ గాంధీపై అనర్హత వేటును తొలగించాలంటూ కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చేగుంట రహదారిపై బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు భయపడే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎన్నో కేసులు చేసినా కాంగ్రెస్ నాయకులు భయపడేది లేదని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. నిన్న ఏదైతే రాహుల్ గాంధీ గారి మీద వేసిన అనర్హత వేటు ఎత్తివేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ధర్నా చిన్నశంకర మండలం ఎట్టుకోవడంలో ధర్నా చేయడం జరిగింది. మరి అలాగే దిష్టిబొమ్మ దహనం చేయడం, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు 2019లో కర్ణాటక ఎన్నికల్లో అక్కడ ఏం మాట్లాడారంటే నిరాన్ మోడీ లలిత్ మోడీ అనే ఇద్దరు దేశాన్ని బ్యాంకులను దోపిడీ చేసి విదేశాలలో వెళ్లిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడింది తప్ప రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీని ఆయన సొంత వ్యక్తిగత విషయాలను దూషించి మాట్లాడలేదు. కావున ఈ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కుట్ర ఏంటంటే 2023 డిసెంబర్లో ఎన్నికలు కావాల్సినాయి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ నాయకత్వం బలపడుతుంది కాబట్టి ఆ బలపడుతున్న రాహుల్ గాంధీ నాయకత్వం భయపడేలా మోడీ గారు ఈరోజు ఆయన అనర్హత వేటి వేసి ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో కక్షపూరితమైన బీజేపీ ఈరోజు కక్షపూరితమైన కుట్ర పన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారిని రేపు ఎలక్షన్ లో కూడా పని అనర్హత వేటి వేస్తే రాకుండా చూద్దామని చేసి మళ్ళీ ఈరోజు ఏంటంటే మన రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చూసి దేశవ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీని దూషించి మన రాహుల్ గాంధీ వైపు దేశ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రాబోయేది కాంగ్రెస్ అని చెప్పేసి నరేంద్ర మోడీ భయపడి ఈరోజు అమిత్ షా కానీ వీళ్ళు ఇప్పటికే మాకు 14 రాష్ట్రాల బీజేపీతర ప్రతిపక్ష నాయకులు కూడా మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, లేకపోతే అందరు పీసీసీ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు 14 రాష్ట్రాల బీజేపీ ప్రతిపక్షేతర వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.